లక్ష్మి, ఇవాళ మీ పెళ్లి రోజన్న విషయం వాడికి గుర్తు చేశావా? లేదత్తయ్య, రాత్రి రెండింటికి వచ్చారు, పైగా కోపంగా కూడా ఉన్నారు, అందుకే ఏమి మాట్లాడలేకపోయాను. ఏమిటోనమ్మా, డబ్బు సంపాదనలో పడి వాడు పూర్తిగా మారిపోయాడు. అసలు ఇంటి ధ్యాసే లేకుండా పోయింది. ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో వెళ్తాడు. తిండి కూడా సరిగ్గా తినడం లేదు. విషయం లేకుండా నవ్వుతూ నవ్వించి ఆ రాజాని చూసి ఎన్నాళ్ళయిందో. చూడమ్మా, అన్నింటికీ దేవుడే ఉన్నాడు. ఇవాళ ఎలాగైనా వాడిని గుడికి తీసుకెళ్ళు. అదిగో వస్తున్నాడు, వెళ్ళాడుగు. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజా? అలాగా రాజా, రోజు పని పని అని తిరుగుతున్నావు. కనీసం ఈ రోజైనా నీ భార్యని తీసుకుని గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకురాకూడదు. దండం పెట్టు.